రాజకీయాలకు సంబంధించి మీరు కాంగ్రెస్ పార్టీని వేడటానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ మీకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏమున్నాయి? కాంగ్రెస్ పార్టీని వేడటానికి ప్రధాన కారణం అంటే మనందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీ ప్రజలకి నచ్చని నిర్ణయం తీసుకుంది, దాంతో ప్రజలందరూ కూడా తిరస్కరించారు. ప్రజలు అన్నప్పుడు ప్రజలతో పాటు నేను కూడా ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలకి నచ్చిన పని చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. అదే కాకుండా ఫస్ట్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోపానికి గురైన తర్వాత పొలిటికల్గా నేను కంటిన్యూ అవ్వదలుచుకోలేదు. కారణం ఏంటంటే పార్టీలు మారడం ఇవన్నీ ఇష్టం లేక సైలెంట్ అయిపోయాను. మేడం, కాంగ్రెస్ పార్టీలో మీరు రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఆయన మరణం తర్వాత పార్టీ మారతారన్న ఊహాగానాలతో మీకు పదవి ఇచ్చారు, ఆ పదవి విషయంలో మీరు ఎలా? పార్టీ మారతాననే నేను ఎవరికీ చెప్పలేదండి, ఆ అనుమానంతో కాదని నేను అనుకుంటున్నాను. అయితే బీసీలకి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున పద్మశాలి అంటే వీవర్స్ నుంచి ఎవరు లేరని ఒకదాన్నే ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆనవాయితీగా ఏంటంటే వీవర్స్కి మన స్టేట్లో ఒక మినిస్ట్రీ ఇస్తున్నారు. నా టైంలో నేను ఒక్కదాన్నే రావడం, ప్లస్ నేను కూడా శాసనసభకి ఫస్ట్ టైం ఎలక్ట్ అవ్వడాన మరి మినిస్ట్రీ ఇవ్వాలంటే ఫస్ట్ టైం ఎవరికి లేదని చెప్పి ఒక ఇది పెట్టుకున్నారు. దాంతో ఏదో ఒక పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. అంతేనా మీరు పార్టీ మారతారు అన్న ఊహాగానాలతో కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి కొంతకాలం, రోసే గారికి కొంతకాలం దూరంగా ఉన్నారన్న నెపంతోనే, జగన్ గారికి దగ్గరగా ఉన్నారన్న నెపంతోనే? అంటే నెపం అనేది నేను అనుకోవట్లేదు. వాస్తవం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి మీద నాకు చాలా అభిమానం ఉండింది. కారణం ఏంటంటే చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు నన్ను చైర్పర్సన్గా ఎలక్ట్ చేసుకున్నప్పుడు కూడా అంటే క్యాండిడేట్గా, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఇక్కడ, ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా వారే నన్ను ప్రతిపాదన చేశారు. ఈ రోజున కాండ్రు కమల అంటే ఎవరు అంటే నలుగురికి తెలిసిన కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వల్ల. ఇక్కడ ఎవరు ప్రతిపాదించినా ఏం చేసినా వారు అనుమతించారు కాబట్టి నేను ఈ రోజున నా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయింది. అందువల్ల నాకు సహజంగా ఆ కుటుంబం మీద అభిమానం ఉండటంలో తప్పు లేదనుకుంటున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రజల కోపానికి గురైందో నేను పార్టీ మారడానికి ఇష్టపడక సైలెంట్ అయిపోయాను. ఆ తర్వాత మనందరికీ మీరందరూ చూసిందే టీడీపీలో మా వెయ్యింకులు జారడం కానివ్వండి, ఆ తర్వాత మా ఫ్యామిలీలో సీట్ ఇస్తాం మీరు అందరూ వస్తే బాగుంటుంది, బీసీలకి నేను చాలా చేస్తానని చెప్పడం, ఏదో చేయాలని తప్పున నాకు ఎప్పటి నుంచో బీసీలు పార్టీకి అండగా ఉన్నారు, మరి బీసీలకి రుణం తీర్చుకుంటాను నేను, మీరు అందరూ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక సీఎంగా ఉన్న వ్యక్తి చెప్పిన దాని మీద అంటే ఇక్కడ సీఎంగా రాజశేఖర్ రెడ్డి గారిని అలాగే ఒక పార్టీ లీడర్గా రాజశేఖర్ రెడ్డి గారిని చూసిన తర్వాత నిజంగా అలాగే ఉంటారేమో అనుకున్నాం, తర్వాత తెలిసింది తప్పు చేసాం అనుకున్నాం. అందుకనే వెంటనే సరే పార్టీ మారానని మీరు అందరూ చూసే ఉంటారు, జనవరిలో ఒకటి ఫిబ్రవరిలో ఒకటి మార్చి ఒకటి అని ఎవరేమనుకున్నా సరే నేను నమ్మిన సిద్ధాంతానికి నేను కట్టుబడి ఉండాలనుకున్నాను. ఎవరైతే నాకు పొలిటికల్ లైఫ్ ఇచ్చారో వాళ్ళకి అండగా ఉండాలనుకున్నాను. మా ఫ్యామిలీలో ఇస్తామన్నారు కాబట్టి ఎవరికైనా ఆశ ఉండటంలో తప్పులేదు. నేను ఇక్కడుండి పార్టీకి అన్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతో కేవలం ఆ రోజున ఈ పార్టీలోకి రాకుండా అలా ఉండిపోయి అందరం ఒక చోట ఉండాలి పని చేసుకునేది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పార్టీకి చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాం, కానీ లేదంటే నా అభిమానం అంతా ఇటువైపే ఉంది. మీరు రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎమ్మెల్యేగా నేను మెలిగాను, నాకు పదవి ఇచ్చింది ఆయన, తెచ్చింది నాకు గుర్తింపు తెచ్చింది ఆయన అన్నారు. మరి టీడీపీలోకి వెళ్ళేటప్పుడు మీ మనోభావం ఎలా అనిపించింది? అదే ఇందాక చెప్పాను కదా, కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మించారు కాబట్టి, అదే కాకుండా హనుమంతరావు గారికి హామీ ఇచ్చారు కాబట్టి,
హామీ ఇచ్చారు కాబట్టి ఇక్కడ పార్టీకి అన్యాయం చేయకూడదనే ఉద్దేశంతో ఎక్కడైతే ఉన్నామో ఆ పార్టీకి కమిట్మెంట్గా ఉండటం అలవాటు. ఒక దాంట్లో ఉండి ఇంకొక పార్టీకి పనిచేయడం లేకపోతే ఆ పార్టీకి వెన్నుపోటు పడడం లాంటి పనులు నేను చేయను. ఏదైతే నేను నమ్ముతానో దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాను. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఈ పార్టీలో వచ్చిన తర్వాత ఆ పార్టీకి పనిచేయాల్సి వస్తుంది, రేపు వాళ్ళకి సీట్ ఇస్తే ఈ పార్టీని అన్యాయం చేయాల్సి వచ్చింది అనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలకు రాలేదు. కానీ వాస్తవంగా అయితే నా అభిమానం అంతా ఇక్కడ ఉంది. అందుకనే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకోలేదో, ఎప్పుడైతే నేను అనుకోని ఆ పార్టీలోకి వెళ్ళింది జరగలేదో, అప్పుడు నేను వెంటనే నా మనసుకు నచ్చిన పని చేయాలనుకున్నాను. ఎవరైతే నాకు ఈరోజు నా కాండ్రు కమల అనే ఒక పేరుని పొలిటికల్గా నాకు ఒక స్థానాన్ని ఇచ్చారో వారి బిడ్డకే నేను పనిచేయాలనుకున్నాను. వాస్తవంగా ఆ రోజు నేను పార్టీ మారేటప్పటికీ, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పటికి ఇంత ప్రభంజనం బయటపడలేదు. చంద్రబాబు నాయుడు గారి మీడియా గ్లోబల్ ప్రచారంలో ఏంటంటే ఇక్కడ ఏదో రాజధానిలో డెవలప్ చేసేస్తున్నారు, ఆంధ్రాని చాలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు, ఒకప్పుడు మనం చూసాం దేశం వెలిగిపోతుంది అన్నట్టుగా ఇక్కడ మొత్తం డెవలప్ అయిపోతుంది, టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది అనే ఒక భ్రమను కల్పించారు జనాల్లో. ఆ భ్రమలో ఉన్నారు అందరూ. నేనేంటంటే నా అభిమాన నాయకుడు బిడ్డకి అండగా ఉండాలి. ఇన్నాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి నాకు నచ్చిన పని నేను చేయదలుచుకున్నాను. నా అభిమానాన్ని నేను చాటుకోవడానికి బయటకు వచ్చాను. మేడం, రాజకీయాలకు సంబంధించి ఇంకో పెద్ద, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూపులు చూశారు, అది పదవి రాదు రాలేదు అన్నందుకే మీరు టీడీపీలోకి వెళ్ళారని కొంతమంది చెప్పారు. నేను రీజన్ చెప్పాను మీకు ఇప్పుడే. ఇప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు అప్పటికి ఆర్కే గారిని అనౌన్స్ చేశారు. చేసిన తర్వాతే నేను వచ్చాను. ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేసిన తర్వాత నాకు ఇవ్వండి అని చెప్పి రాను కదా, ఆశతోటి రాను కదా, అనౌన్స్ చేసిన తర్వాతనే వచ్చాను నేను. వాస్తవంగా నేను టీడీపీలోకి వెళ్ళిన కారణం రీజన్ చెప్పాను. ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీకి వెన్నుపోటు పడకూడదు, అన్యాయం చేయకూడదు, అలా అని బంధువులను వదులుకోలేము, బంధువులను వదులుకోలేము, ఇద్దరం చెరో ఒక పార్టీలో ఉన్నాం అనిపించుకోకూడదు అనే ఉద్దేశంతో అంతా ఒక చోట ఉండాలని అనుకున్నాను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకోలేదో అప్పుడు ఈ హనుమంతరావు గారు బయటికి రావడానికి ఒప్పుకోలేదు. నేనైతే అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు. నా ఆత్మాభిమానాన్ని చంపుకొని, నా అభిమానాన్ని చంపుకొని నేను టీడీపీలో ఉండదలుచుకోలేదు. నాకు సీటు కోసం రాలేదు, ఇక్కడ ఏ హామీ కోసం రాలేదు, నాకు ఏ హామీ కూడా ఇవ్వలేదు. కేవలం సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి వచ్చాను, అలాగే పనిచేస్తాను. అంటే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ టైప్లో మంగళగిరి నుంచి చంద్రబాబుకి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారా? అలా రిటర్న్ గిఫ్ట్ ఏం కాదు, అది కూడా చెప్పలేము. ఎందుకంటే బీసీలకి నేను రుణపడున్నాను, బీసీలకి ఏదో చేసేస్తానని చెప్పారు. నిజంగా చేశారా? చేయలేదు కదా. నిజంగా బీసీలకి చేస్తే పోనీలే బీసీలు అందరినీ అభివృద్ధి చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు, మనం ఒక్కళ్ళం మనసు మార్చుకుంటే ఏమైందిలే అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే వారు అసత్య హామీలు ఇచ్చారో అప్పుడు ఇంకా అక్కడ ఉండడం అనవసరం అనుకున్నాం. మంగళగిరి ఇది రిటర్న్ గిఫ్ట్ అని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే మంగళగిరి బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, బీసీలకి ఇస్తే ఇంతకుముందు కూడా మనం చూసాం 3-4 టర్మ్స్ నుంచి కూడా ఎవరైతే బీసీలకి ఇక్కడ సీట్ ఇస్తున్నారో వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా బీసీలకి రాష్ట్రంలో ఎక్కడా లేదు గెలవగలిగే సీటు, ఇది ఒక్కటే. ఇక్కడ ఇవ్వకుండా వారి అబ్బాయిని ఎక్కడైనా నుంచో పెట్టుకోవచ్చు, ఒక సీఎం కొడుకుగా వారు ఎక్కడైనా గెలుస్తారు. వారి సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట వారికి ఓట్లు, వాళ్ళ పార్టీగా అధికారం పార్టీ గట్టిగా ఉన్న చోట ఇచ్చుకుంటే బాగుండేది. మాకు ఎక్కడా ప్రాతినిధ్యం లేదు, ఇక్కడ ఒక చోటే మేము గెలవగలిగిన సీటు, ఇది కూడా మాకు లేకుండా చేశారనే కోపంతో నేనే కాదు చాలామంది మా వాళ్ళందరూ కూడా నన్ను ఆ పార్టీలో ఉండటానికి వద్దు వచ్చేసేయమన్నారు. నాకు కూడా మనసులో లేదు కాబట్టి, నేను కూడా అక్కడ కంఫర్ట్ లేను కాబట్టి నేను వచ్చేసాను. రిటర్న్ గిఫ్ట్ అనే అనలేము, ఎవరేది అనుకుంటే అంతే గిఫ్ట్ అని. మనం ఏమో అంత కేసీఆర్ గారి లాగా, చంద్రబాబు నాయుడు గారి లాగా అంత పెద్ద పెద్ద లేడర్స్ కాదు, అంత పెద్ద పెద్ద మాటలు మనకు.